హలో సర్కిల్ ఇన్స్పెక్టర్ మనోహర్ హియర్. వెల్ మనోహర్, విగ్రహాల చోరీ విషయంలో ఏం చేశావు? నీ దర్యాప్తులో ఏమైనా తేలిందా? కొద్ది రోజుల్లోనే వాళ్ళని పట్టుకుని మీకు అప్పచెప్తాను సార్. నీ మీద నాకు నమ్మకం ఉంది. లాస్ట్ మంత్ దొంగ రవాణా లారీ బ్లోప్ చేసి నిన్ను కాల్చివేయడానికి ప్రయత్నం చేశారు అంటే నీ సామర్థ్యం మీద వాళ్ళకు చాలా నమ్మకం ఉందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ సార్. కానీ ఇలా నెలకోసారి దేవాలయాల నుండి ప్రాచీన విగ్రహాలు పోతూ ఉండటం మన డిపార్ట్మెంట్ కి అవమానం. ఎస్ సార్, నేను నా ప్రాణాలకు తెగించైనా సరే వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాను సార్. ఆ విగ్రహాలు విదేశాలకు పోకుండా చూడాలి. ఎలియట్స్ బీచ్ నుంచి స్మగ్లింగ్ జరుగుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. బి అలర్ట్. ఓకే సార్. సర్కిల్ ఇన్స్పెక్టర్ మనోహర్ వస్తున్నాడు, అందరూ పారిపోండి. కమా నాన్నే నిన్ను కాల్చాడంటే నేను నమ్మను. నాకు తెలిసి ఎన్నో సంవత్సరాలుగా మీ నాన్నగారు నడవలేదు. ఆయనకి పెద్ద పెద్ద డాక్టర్లు ట్రీట్ చేయటం మనకి తెలుసు. ఇంత సడన్ గా పరిగెత్తటం, పారిపోవటం ఎలా సాధ్యం? చూసా, నువ్వు చూసిన ఆ విగ్రహాల దొంగల నాయకుడు ఇంకెవరో అయి ఉండొచ్చు. కాకపోతే అతనికి మీ డాడీకి పోలికలు ఉండదు. వాట్ యు సే? నేను చెప్పాను కదా బాబు, నా మాట విను. ఎందుకు ఇలా ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటావు? డాడీ, ప్రమాదం వస్తుంది కదా అని విద్రోహ చర్యలు చూసి చూడనట్టుండి పోలీస్ శాఖకే కళంకం తీసుకురమ్మంటారా? నువ్వు అలా ఖచ్చితంగా మాట్లాడితే నేనేం చెప్పలేను బాబు. కానీ ఇవాళ కాల్లో షూట్ చేశాడు, రేపు ఆ పాపి గుండెలో షూట్ చేస్తాడు. డాడీ, ప్రమాదాలన్నింటిలోకి పెద్ద ప్రమాదం ఏమిటో తెలుసా? ఏదో ప్రమాదం జరిగి తీరుతుందని భయపడి చావడం. నువ్వు వెయ్యి చెప్పు బాబు, నీకేమైనా అయితే నేనేం కావాలి? చెట్టంతు కొడుకు శవానికి నిప్పు ముట్టించే దౌర్భాగ్యం, ఏ తండ్రి నొచ్చట రాయకు భగవంతుడా అని ఏడవాలి. డాడీ, మరీ చిన్నపిల్లాళ్ళు ఆలోచించకండి. You please take rest. Please. No. ఈ డాడీ ఏమిటి, స్మగ్లర్ ఏమిటి, ఆయనకి కాలు లేవని మీరేగా చెప్పారు? అదే నేను ఆలోచిస్తాను. మనోహర్, మీకు కనిపించిన వ్యక్తి మీ నాన్నగారిని పోలి ఉండొచ్చుదా? లేదండి, నేను చూసిన వ్యక్తి స్పష్టంగా మా నాన్నగారిలోనే ఉన్నాడు. అయితే ఒక పని చేయండి, మీ నాన్నగారు కాళ్ళ మీద లేండి, టెస్ట్ చేయండి. అకస్మాత్తుగా ప్రమాద సంఘటన కల్పించి పరీక్షిస్తాను. నోరు కుట్టేశావా? కుట్టేశాను. జాగ్రత్త, ఏ ప్రమాదం జరగకూడదు. కమా. మను, ఒక క్షణం నువ్వు ఆలస్యమైతే ఆ పాము నన్ను కాటేసి చంపేసేది. నేనా లేవలేను, పరిగెత్తలేను. భయపడండి,
పాం చచ్చిపోయినగా రాజా రాజా మంటలు అయ్యో మంటలు రాజా మీరు చెప్పింది నిజం సార్. ఐఎమ్ రియలీ సారీ. మా నాన్నగారిని అనవసరంగా అనుమానించాను. అయితే నీ అనుమానం తీరిందన్నమాట. ఎస్ సార్, అకస్మాత్తుగా రెండు షాక్లు కల్పించాను. మా నాన్నగారి కాళ్ళు లేవని రూఢి అయింది. గుడ్. ఎనీథింగ్ మోర్ సార్? సింగపూర్ డాన్సర్ కోటీశ్వరుడు రాకేష్ చంద్రప్రసాద్ కూతురు నళిని ఎవరి మీదో పగతో ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ ఊరొచ్చిందని నాకు అనుమానంగా ఉంది సార్. వెల్ ఇన్స్పెక్టర్, నీ తండ్రిని అనుమానించావు, ఇప్పుడు నీ కాబోయే భార్యనే అనుమానిస్తున్నావు. వాట్ ఈస్ ఆల్ దీస్ థింగ్స్? లేదు సార్, పూర్తి దర్యాప్తులో ఉన్నాను. వివరాలు త్వరలోనే చెప్తాను. సార్, కంట్లో కారు వస్తుంది, అందులో మీరు కూర్చుంటారు. సిద్ధాల్లో ఇక కారు దారితీస్తుంది. మా బాస్ మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు, మిమ్మల్ని రహస్య స్థావరానికి తీసుకువెళ్తారు. విగ్రహాలన్నీ అక్కడే ఉన్నాయి. ఆల్ ట్రాన్సాక్షన్స్ అక్కడే. ఓకే Thank you.
చేస్తున్నావు? ఒక దేశద్రోహిని తరుముకొచ్చాను. అవునా కాదా అని వెరిఫై చేస్తా. ఏం తెలిసి వచ్చింది? ఒక ద్రోహి కుడుగ్గా పుట్టేందుకు సిగ్గుపడుతున్నాను. మనోహర్, ఇన్ని సంవత్సరాలు నేను కుంటివాడినని నీతో పాటు ప్రపంచాన్ని కూడా నమ్మించాను. నువ్వు నన్ను పాముతోనూ నిప్పుతోనూ పరీక్షించినప్పుడు నిన్ను నమ్మించడానికి నాటకం ఆడాను. నేనన్నిటికీ తెగించాను. నువ్వు నన్ను ఏం చేస్తావు? నేను పోలీస్ ఆఫీసర్ని, ప్రజల్ని ప్రభుత్వాన్ని పీడించే చీడ పురుగుల్ని ఏరిపారేస్తాను. కావు, కానీ తండ్రి కొడుకుల అనుబంధం అంటూ ఒకటి ఉందిగా. మరి స్టాప్ దట్ నాన్సెన్స్. గతంలో నేను ఎందరినో అరెస్ట్ చేయించి శిక్షలు వేయించాను, ఉరికమ్మ వెక్కించాను. వాళ్ళకి తండ్రులు, వాళ్ళు ఇంకొకరికి తండ్రులు అయ్యే ఉంటారుగా. వాదన వజ్రాయుధంలా ఉంది. ఇప్పుడు ఏమంటావు? బంధు ప్రేమతో న్యాయ దేవత కళ్ళు పొడవలేనంటాను. ఎంత చెప్పినా వినని కొడుకుని సహించే ఓర్పు నాకు లేదు.